కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, హర్భజన్ సింగ్. వీళ్ళ బ్యాటింగ్ స్టైల్ డిఫరెంట్ అయినా వీళ్ళలో కామన్ ఏంటి? వీళ్ళే కాదు, వీళ్ళలో చాలామంది క్రికెట్ ప్లేయర్స్ స్టార్టింగ్ ఎర్లీ డేస్లో వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళని చూడండి, హర్భజన్ సింగ్ ఎక్సలెంట్గా ఇంగ్లీష్లో కామెంటరీ చెప్తుంటాడు, మన క్యాప్టెన్ కూల్ అదిరిపోయి ఇంగ్లీష్లో ఇంటర్వ్యూస్ ఇస్తుంటాడు, ఇక మన లెజెండ్ క్రికెటర్ సార్ కపిల్ దేవ్ గురించి తెలిసిందే కదా. వీళ్ళు ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ వాళ్ళ కెరీర్ కోసం ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలని అర్థం చేస్తున్నారు. కానీ వీళ్ళు దీనిని ఎలా సాధించారు? డెడికేటెడ్ ప్రాక్టీస్, ఎటువంటి షార్ట్కట్స్ వెతకుండా డెడికేటెడ్ ప్రాక్టీస్తో సాధించారు. మీరు కూడా వీళ్ళ కెరీర్లో ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ స్ట్రగుల్ అవుతున్నారా? అయితే వెంటనే ఇంగ్లీష్ పార్ట్నర్ జాయిన్ అవ్వండి. మేము మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని కంప్లీట్గా డెవలప్ చేసుకునే వరకు గైడ్ చేస్తుంటాము. కేవలం వాట్సాప్ ద్వారా అది కూడా 2 నెలల్లో పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మా ట్రైనర్స్ మీకు సపోర్ట్ అండ్ న్యూట్రల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి మీరు చేసే మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకునేలా ఎంకరేజ్ చేస్తారు. కొద్ది రోజుల్లోనే మీరు ఊహించినంత ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు. కేవలం ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్సే కాకుండా మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని కూడా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారు. సో హరీ అప్ అండ్ బుక్ యువర్ సీట్స్ నౌ.